తీసుకొచ్చి ఎవ్వ రోడ్డు మీద బండి ఉంటే తీసుకోపోమండి, తీసుకోపోయి ఏమీ ఫైన్ చేయమని సీజ్ చేసామండి. అది బస్సులో ఎవరికైనా కానీ అందరి ప్రాబ్లం అది కాబట్టి అల్టిమేట్గా మళ్ళీ ఇక వన్ సార్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, అదే అది చేయండి. ఇగో నేను సైజుల గారు చెప్పిన ఆ సీఐకి చెప్పి నేను స్పెషల్ ట్రోల్ చేయాలి రోడ్డు రోజు రోడ్డు మీద ఏ బండి ఉంటే తీసుకోమని చెప్పాను. ఏమంటే నేను ఏమంటా ఎట్లయిపోయిందంటే అన్ని మన ఇంట్లో మాత్రం అన్నీ తినుకుంటా అన్ని చేసుకుంటా మర్చుకుంటాం, కానీ ఇటు బయట ఓడేం చేసుకున్నా మాకు సంబంధం లేదు. అట్లా కాదా మరి నువ్వు కూడగట్టినప్పుడు నువ్వు ఏం చేస్తావు బస్సు కాదా మరి మరి లేదా నేను తీపిచ్చేస్తాను, నేను తీపిచ్చేస్తాను ఇష్యూ మళ్ళీ ఎన్నికలు తీసేసిన తర్వాత వీళ్ళ పిల్లగొట్టిన వాళ్ళని మళ్ళీ మా చెప్పారు అందరూ కూడా చెప్తున్నాను. మీరేం చేయండి మొత్తం ఎన్ఫోర్స్మెంట్ చేయకుండా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని తీసేసి ఇది నెంబర్ వన్. రెండవది మీరు పెట్రోలింగ్ పెట్టండి, రాత్రి కూడా పెట్రోలింగ్ ఉండాలి పొద్దున పెట్రోలింగ్ ఉండాలి. ఈ సరౌండింగ్ ఇప్పుడు ఏంటంటే దాసరావు బస్తీ సరే అక్కడ ఉన్నటువంటి ఇష్యూ వేరే, బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిధిని దాటి ఇక్కడ కూర్చొని ఇబ్బంది చేయడం అదంతా మీరు చెక్ చేసుకుంటాం. నేను కూడా వాళ్ళని అందరినీ పిలిపించి మాట్లాడతాను. రెండవది రవికిరణ్ గారు ఇంద్ర వంశీ కరండి ఈ పక్కన గ్రౌండ్ డెవలప్ చేయాలని చెప్పింది కదా, ఎక్కడ దాకొచ్చు డెబ్రీస్ డెబ్రీస్ తీసి మొత్తం పెన్షింగ్ వేసి ఇటువైపు ఒక దారి అటువైపు ఒక దారి, దారి కూడా ఏంటంటే పెద్ద గేట్ అవసరం లేదు, అలాగే మనుషులు ఎక్కడానికి పెట్టేంత సరిపోతుంది. వీళ్ళు ఉపయోగించుకుంటారు అక్కడ వాళ్ళు ఉపయోగించుకుంటారు. దాంట్లో ఏంటంటే ఈ డెబ్రీస్ మీ మెడికల్ ఆఫీసర్ అండి. ఈరోజు ప్రజా సమస్యలు అనేటివి నిరంతరంగా మరి కొనసాగుతున్నటువంటి తరుణంలో మీరు చూస్తారు బస్తీలలో కాలనీలలో తిరిగినప్పుడు మనం రెగ్యులర్గా సమస్యల పరిష్కారం ఇస్తున్నప్పటికీ ఇంకా సమస్యలు ఈ నిరంతరమైనటువంటి సమస్యలు. రెండవది నైట్ పూట కూడా కొంత ఈ పెట్రోల్ దొంగతనాలు ఇటువంటివి కూడా జరుగుతున్నాయని, రెండవది కాలనీస్లో కానీ బస్తీలు అయిష్టం ఉన్నట్టు వెహికల్స్ పెట్టేస్తారు రోడ్ల మీద, అది కూడా మేజర్గా ప్రాబ్లం అవుతుంది అనేటువంటిది. బట్ ఇవన్నిటికీ కొన్నేమో ఎన్క్రోచ్మెంట్ ఇష్టానుసారం ఎన్క్రోచ్ చేసేసి దానివల్ల ఏంటంటే ఇతరులకు ఇబ్బంది చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఇవన్నిటి మీద సమగ్రమైనటువంటి ఒక విచారణ చేయాలి. రెండవది ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి అధికారులకు డైరెక్షన్ ఇచ్చినాం. ఆ పద్ధతి ప్రకారం మీరు చూస్తున్నారు సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో 50 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంత బ్రహ్మాండం జరుగుతున్నాయో మీరు అందరూ చూస్తారు. అయినప్పటికీ సమస్యలు ఉంటున్నాయి కాబట్టి నిరంతర సమస్యల కోసం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం, ఎప్పటికప్పుడు మరి ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం ఇవన్నీ జరుగుతుంది.